నమస్తే, వెల్కమ్ టు నీటివీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అమరావతికి సంబంధించి R5 జోన్ దీని మీద ఎంత రాద్ధాంతం జరిగిందో మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇటువంటి తరుణంలో ఈ R5 జోన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. ఏదైతే గత YSRCP ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన R5 జోన్ అనేది ఏర్పాటు చేయడం, దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి స్థానికేతరులకు అమరావతిలో ఇళ్ల కేటాయింపు చేస్తాం అని చెప్పి YCP సర్కార్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆ యొక్క వెంటనే లేఅవుట్, యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. దాదాపుగా 43,000 మందికి ఈ ప్రాంతంలో ఇల్లు కేటాయిస్తాం అని చెప్పి. సో దీని మీద ఆల్రెడీ కొంతమంది రాజధాని రైతులు, అమరావతికి సంబంధించినటువంటి కొంతమంది పేదలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఎక్కడో ఉన్నవారిని ఇక్కడికి తీసుకొచ్చి భూములు ఇవ్వటం ఏంటి, ఇల్లు కేటాయించడం ఏంటి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి. అయితే హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించినటువంటి YSRCP సర్కార్ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ R5 జోన్కి సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి తమ ప్రాంతాల్లోనే అంటే స్థానికంగా మాత్రమే ఇళ్ల కేటాయింపు జరుగుతుంది పేదలకు అని. ఇప్పుడు దీని మీద ఒక రకమైనటువంటి గందరగోళం, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గత ప్రభుత్వం, ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా తీసుకున్నారు ఈ వ్యవహారాన్ని. గుంటూరు అలాగే NTR జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది పేదలకు అమరావతిలో ఇల్లు కేటాయింపు జరుగుతుంది అని. దీనికి సంబంధించి ప్రధానంగా R5 జోన్లో ముఖ్యంగా తుళ్ళూరు మండలం మందడం, అయినవోలు, మంగళగిరి మండలానికి సంబంధించి కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు ఈ గ్రామాలకు సంబంధించి 900 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇల్లు కట్టించో లేకపోతే స్థలాల కింద ఇవ్వటానికి ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఎన్నికల్లో ఒక స్టంట్లో భాగంగానే పేద ప్రజలను మోసం చేస్తుంది YSRCP అని గతంలో విమర్శలు, ఆరోపణలు ఎక్కువగానే వినిపించాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం గందరగోళానికి, అయోమయానికి దారితీసింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో స్థానికంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడున్న వారిని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇల్లు ఎలా ఇస్తారు అని గతం నుంచి కొద్ది రోజుల నుంచి ఆ యొక్క ఆందోళన చేస్తున్నారు స్థానికులు ఎవరైతే ఉన్నారు. ముఖ్యంగా స్థానికేతరులను తీసుకురావటం వల్ల ఇక్కడున్నటువంటి అర్హులైన వారికి అవకాశాలు కోల్పోతారు అనేది ప్రధానమైనటువంటి ఒక ఆరోపణగా వినిపించింది. ఇటువంటి క్రమంలో ఎక్కడ వారికి అక్కడే ఇస్తాం, ప్రధానంగా ఈ R5 జోన్ వ్యవహారానికి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా రెవెన్యూ అధికారులకు జారీ చేశారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆ యొక్క GO కానీ గెజిట్ నోటిఫికేషన్ కానీ అన్నీ కూడా రద్దు చేయాలి, స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి కూడా ఇస్తాం, అయితే ఎక్కడ ఉన్నవారు అక్కడే వారు ఉండాలి కాబట్టి స్థానికులుగా అదే ప్రాంతంలో ఇల్లు కేటాయింపు జరుగుతుంది అని. మొత్తానికైతే ఇది కొంతమందికి అయితే సంతోషకరమైనటువంటి వార్త, మరికొంతమందికి విషాదకరమనే చెప్పాలి. ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, అంటే రాజకీయ వారి యొక్క ఆ సౌలభ్యం కోసమే, రాజకీయ మనుగడ కోసం త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా అని చెప్పి YSRCP యుద్ధ ప్రాతిపదికన ఈ అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చింది. వాస్తవానికి ఇందులో ఒక రకమైనటువంటి విధానం లేదు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అనే విమర్శలు కూడా బాగా వినిపించినటువంటి తరుణంలో దానికి మొత్తానికి ఈ R5 జోన్ వ్యవహారానికి సంబంధించి క్లోజ్ చేసినట్లే చెప్పాలి. మరి రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి.